नेल्लूर जिल्ला बुच्चिरेड्डिपालम मंडलम दामरवाडुगु ग्रामंलोने सचिवालयानि डीपीओ धनलक्ष्मि परिशीलिंचारु। ई संदर्भंगा सिब्बंदिकि आमे पलु सूचनलु चेशारु। జాయింట్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ప్రతి హెచ్ఓడి కూడా మన జిల్లాలో ఉండేటటువంటి అన్ని సచివాలయాలను కూడా విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి సర్వీసెస్ అందించే వాటి యొక్క క్వాలిటీని పెంపొందించాలని, అదేవిధంగా విలేజ్ సెక్రటేరియట్ ఫంక్షనరీస్ కానీ వాలంటీర్స్ కానీ వాళ్ళ యొక్క అటెండెన్స్ బయోమెట్రిక్లో ఖచ్చితంగా నమోదు చేసుకునేటటువంటి విధంగా చర్యలు తీసుకోవడంతో పాటు ప్రాపర్గా రికార్డ్స్ మెయింటైన్ చేయడం, చెప్పినటువంటి ఎస్ఎల్ఏ పీరియడ్ ప్రకారం ప్రజలకు సేవలు అందించడం లాంటి యాక్టివిటీస్ను ఇన్స్పెక్ట్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా సచివాలయం ద్వారా అందించేటటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో 545+ ఆ సేవలన్నింటినీ కూడా ప్రజలకు విశదీకరించి అవేర్నెస్ క్యాంప్స్ పెట్టాలని, సో ఎన్ని గంటలలోపు ఎన్ని రోజుల్లోపు సర్వీసెస్ ఇస్తామని చెప్పేసి ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించేటటువంటి కార్యక్రమాలు అందరు విదేశ సెక్రటేరియట్ ఫంక్షన్ చేస్తూ వాలంటీర్స్ చేపట్టాలని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ప్రతి విలేజ్ సెక్రటేరియట్ ఫంక్షన్కి కూడా వాళ్ళకు ఏవైతే కేటాయించామో ఆ రిజిస్టర్లలో ప్రాపర్గా వాళ్ళు డేటా అప్డేట్ చేస్తూ అప్పటికప్పుడు ఇచ్చేటటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి లబ్ధిదారుల జాబితాను, సోషల్ ఆడిట్ జరిగినటువంటి జాబితాను ఖచ్చితంగా సచివాలయాల్లో డిస్ప్లే చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రజలకు అవసరమైనటువంటి ఎమర్జెన్సీ నెంబర్స్ కూడా ప్రజలకు తెలిసేటట్లుగా డిస్ప్లే చేయమని చెప్పి చెప్పడంతో పాటు అందరూ కూడా ప్రతి సచివాలయంలో ప్రతిరోజు ఎవరు ఎక్కడ ఫీల్డ్ విజిట్స్ ఉన్నా కూడా 3 గంటల నుండి 5 గంటల వరకు సచివాలయంలోనే అందుబాటులో ఉండి స్పందన కార్యక్రమం నిర్వహించి ఆ గ్రామస్తుల నుండి వచ్చేటటువంటి ఫిర్యాదులను స్వీకరించమని చెప్పి చెప్పడం జరిగింది. సో ఈ వచ్చినటువంటి ఫిర్యాదులను ఇన్ టైంలో పరిష్కరించి ప్రజలెవరూ కూడా మండలాలకు కానీ జిల్లాకు కానీ రాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. సో లోకల్గా ఉన్నటువంటి ఎంపీడీఓ, తహసీల్దారు, ఇంకా ఇతర హెచ్ఓడీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఈ గ్రామ సచివాలయాలపైన పర్యవేక్షణ చేయమని చెప్పి కలెక్టర్ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉన్నారు. ఇంకా లేటెస్ట్గా మనకు ఈ మధ్యన కోవిడ్ కేసులు కొద్ది కొద్దిగా తగ్గుతున్నాయి. ఈ 2-3 రోజులుగా ఆ స్టాండర్డ్నెస్ అనేది అలాగే కంటిన్యూ అవుతుంది కాబట్టి కంటైన్మెంట్ కస్టమ్స్ పైన కూడా కొంచెం ఫోకస్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది. ఎక్కడైనా కనుక ఎక్కువ కేసులు ఉన్నట్లయితే దాన్ని హాట్స్పాట్గా కన్సిడర్ చేసి అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ను అవేర్ చేయడంతో పాటు అక్కడ శానిటేషన్ యాక్టివిటీస్ టేకప్ చేయడం, అదేవిధంగా మనకు ఎక్కడైనా కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ని కనుక వాళ్ళు వైలేట్ చేసినట్లయితే వాళ్ళకి ఫైన్ ఇంపోజ్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది. సో ఈరోజు అందరు గ్రామస్తులకు తెలియజేసేటట్లుగా మైక్లో అనౌన్స్ చేయమని చెప్పి చెప్పాము. సో రేపటి నుండి వాళ్ళు మాస్క్ ధరించకుండా, సోషల్ డిస్టెన్స్ ఫాలో కాకుండా, అదేవిధంగా ఇతర కోవిడ్ వైలేట్ అయ్యేటటువంటి చర్యలకు పాల్పడినా కూడా వాళ్ళకు ఫైన్ వేసేటట్లుగా మన మహిళా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు మన పంచాయత్ సెక్రటరీ యొక్క ఆధ్వర్యంలో పనిచేయాలని చెప్పి చెప్పడం జరిగింది. సో ఆ ఫైన్ ఎంత కలెక్ట్ చేశారనేది కూడా ఇక మీద రెగ్యులర్గా రిపోర్ట్